సార్, సొంతపేట మార్కెట్లో టెక్నాలజీ తో ఏదో కడుతున్నారంట సార్ మంత్రి నారాయణ గారు. ఇదేనా సార్ టెక్నాలజీ అంటే? నైట్ లో కాంక్రీట్ పోస్తే ఉదయం కూలిపోయే టెక్నాలజీ మాకు ఎందుకు సార్? కాదు సార్, ఇక్కడే వన్ ఫ్లోర్ ఈ విధంగా ఇట్ అయిపోతే రేపు అక్కడ 7,000 ఇల్లులు కట్టించున్నారు సార్. ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కట్టున్నారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? వేల మంది జనాభాకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ విధంగా ఒక్క ఫ్లోర్ ఈ విధంగా నైట్ పోస్తే మార్నింగ్ ఇటు అయిపోతుంది. రేపు 7,000 ఇల్లులకి మీరేం సమాధానం చెప్పగలుగుతారు? ఇదేనా సార్? అర్ధరాత్రిలో వచ్చిపోయే మంత్రి గారు, నేను మిమ్మల్నే చూస్తున్నాను సార్. దయచేసి మీరు మార్నింగ్ వచ్చి మాట్లాడండి సార్. మా బాధలు మేము చెప్పుకుంటాం, మీరు వినండి. మీరు అర్ధరాత్రిలో వస్తారు, ఇంజనీర్లతో ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. భిన్న భిన్న కట్టేసేయండి, వాళ్ళు చావు వాళ్ళు తస్తారు. మేము అడుగు బాగుంది సార్. అయినా నేను ఒక మాట అడుగుతున్నాను సార్, ఈ 4 సంవత్సరాలు 8 నెలలు మీరు ఎక్కడున్నారు సార్? కాదు సార్, 4 సంవత్సరాలు 8 నెలలు మీరు నిద్రపోయారు. ఈ 2 నెలలు మీరు బయటికి ఎందుకు వచ్చారు? మా జీవితాలు నాశనం చేయడానికి వచ్చారా? ఏదో నెల్లూరు నగరాన్ని బాగు చేస్తున్నారని చెప్పారు కదా సార్ మీరు. నెల్లూరు నగరాన్ని సర్వ నాశనం చేశారు సార్ మీరు. ఈ నెల్లూరు నగరానికి ఏమైందని నన్ను అడిగితే నారాయణ గారు వచ్చారని చెప్పాను సార్. ఇదే చెప్పాను సార్. సార్, మాకు అంగళ్ళు వద్దు సార్. దయచేసి ఈ బూడితో కట్టే అంగళ్ళు మాకు వద్దు. మా అంగళ్ళు మాకు ఇచ్చండి. దయచేసి మా అంగళ్ళు మాకు ఇచ్చండి సార్. మేము పట్ల కట్టుకుని బతుకుతాం సార్. మాకు ఈ బూడితో కట్టే అంగళ్ళు మాకు వద్దు. ఒకవేళ మేము ఈ అంగళ్ళకి వెళ్ళిపోయినప్పుడు మా మీద పడి చచ్చిపోతాం మేము. మాకు ఎవరు చెప్తారు సమాధానం? నువ్వు ఇచ్చే 2 లక్షల చంద్రన్న బీమా నాకు వద్దు సార్. మాకు ఇదే కావాలి సార్. మా అంగళ్ళు మాకు ఇచ్చండి. దయచేసి సార్, మిమ్మల్ని అదే కోరుకుంటున్నాను. మా అంగళ్ళు మాకు ఇచ్చేయండి. చుట్టూ పట్ల కట్టుకుని మేము ఇన్ని సంవత్సరాలు ఎట్ట బతికేమో, మేము ఎట్టా బతుకుతాం సార్. ఈ 2 నెలల పాలన మాకు వద్దు సార్. ఈ 3 నెలల పాలన మాకు వద్దు సార్. మీరు 4 సంవత్సరాలు 8 నెలలు నిద్రపోయి ఈ 3 నెలలు చేసే పాలన మాకు వద్దు సార్. నెల్లూరు నగరాన్ని సగం నాశనం చేశారు సార్ మీరు. దయచేసి మీకు కోరుకుంటున్నది ఏంటంటే, మా అంగళ్ళు మాకు ఇచ్చేయండి సార్. మేము పట్ల కట్టుకుని బతుకుతాం సార్. ఈ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.